పాజిటివ్ అటిట్యూడ్. పాజిటివ్గా ఆలోచించడం రావాలి, పాజిటివ్గా మాట్లాడడం మనకు వచ్చి ఉండాలి. మనిషిని పడగొడుతుందండి నెగిటివ్ అటిట్యూడ్, నెగిటివ్గా ఆలోచించడం. పాజిటివ్ అటిట్యూడ్ మనిషిని నిలబెడుతుంది. ఒక కాకి ఉంది, ఆ కాకి అనుకుంటుంది నేను సంతోషంగా లేను, నేను చూస్తేనేమో అంధవికారంగా ఉంటాను, నా స్వరూపము బాగుండదు, నా స్వరము బాగుండదు. నా స్వరూపాన్ని చూసి ఎవడు ఇష్టపడాడు, నా స్వరాన్ని చూసి కూడా ఎవరు ఇష్టపడాడు. నేను సంతోషంగా ఉంటానికి కారణం ఏమైనా ఉంటే కదా, సంతోషంగా ఉండడం కోసం నేను సంతోషంగా లేను. కోకిలని చూసి అనుకుంటుంది చూడు అసలు దాని స్వరం ఎంత తీయగా ఉంటుందో, కోకిల అంత సంతోషంగా ఉంది అదే కారణం కాబోలు అనుకుని ఆ కాకి కోకిల దగ్గరికి వెళ్తుంది. కాకిల కోకిల దగ్గరికి వెళ్ళేసి అంటుంది, నువ్వు నీ స్వరం ఇంత తీయగా ఉంది, తీయటి గొంతు కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావేమో కదా అంటే కోకిల అంటుంది, నేను ఆనందంగా ఉన్నానా, నేనెక్కడ ఆనందంగా ఉన్నాను, నా రూపం చూడు, నా రూపం ఏమైనా అందంగా ఉందా, ఆ కుంగను చూడు, కుంగ ఎంత అందంగా కనిపిస్తుందో, దాని స్వరము బాగుంటుంది, స్వరూపము బాగుంటుంది, అది అందంగా ఉంది, అది ఆనందంగా ఉంది అనేసరికి కాకి బహుశా కుంగ ఆనందంగా ఉందేమో అని చెప్పేసి ఆ కుంగ దగ్గరికి వెళ్తుంది. నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు కదా, నువ్వు ఇంత అందంగా కనిపిస్తావు, ఇదేనా నీ ఆనందం కారణము అని అడిగితే కుంగ అంటుంది, నేను ఆనందంగా ఉన్నానా, నేను ఆనందంగా ఉంటానికి కారణమేముంది, నా దగ్గర ఒకే ఒక రంగు కదా ఉంది, ఆ చిరుకను చూడు ప్యారెట్ ని ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో, దాని గొంతు కూడా బాగుంటుంది, అది చాలా ఆనందంగా ఉంది అని సమాధానం చెప్పు. కాకి ఆ చిలుక దగ్గరికి వెళ్ళింది, వెళ్ళంటుంది, నువ్వు ఇంత కలర్ఫుల్ గా ఉన్నావు, నీ గొంతు కూడా చాలా బాగుంటుంది, అందుకేనా నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావు అని అడిగితే ఆ ప్యారెట్ ఆ చిలుక అంటుంది, నేను ఆనందంగా ఉన్నానా, నేనెక్కడ ఆనందంగా ఉన్నాను, నాకున్నే రెండే రెండు రంగులు కదా, ఆ నెమలిని చూడు పికాక్ ఇంత కలర్ఫుల్ గా ఉంటుందో, దాన్ని చూడాలని ప్రజలు లైన్లు కడుతుంటారు, అది ఎప్పుడు ఆనందంగా ఎప్పుడు డాన్స్ చేస్తుందని దానికోసం ఎదురు చూస్తుంటారు అని ఈ విధంగా కాకి కోకిల గురించి అంటుంది, కోకిల కొంగ గురించి అంటుంది, కొంగ చిలుక గురించి అంటుంది, ఆ చిలుక నెమలి గురించి అంటుంది. అక్కడికి వెళ్ళి అడిగితే ఆ నెమలి అంటుంది, నేనెక్కడ సంతోషంగా ఉన్నాను, నాకున్న జీవితం మొత్తం అనుభవాన్ని చూస్తే ఎన్ని జూలైతే నేను తిరిగాను, ఏ ఒక్క జూలో కూడా కాకి నాకు బంధించబడి కనిపించలేదు, ఆనందంగా ఉందంటే కాకే ఉండుంటుంది ఖచ్చితంగా, కాకే ఆనందంగా ఉండుంటుంది, ఎందుకు దాన్ని ఎవరు బంధించరు. అప్పుడు కాకికి అర్థమవుతుంది, ఆహా అందమైన స్వరూపము తీయటి స్వరము ముఖ్యం కాదు, స్వేచ్ఛగా జీవితం గడపాలన్నమాట, దానిలో ఆనందం ఉంది, అది నాలో ఉంది, నేను చాలా ఆనందంగా ఉన్నాను. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. ఆలోచించు, ప్రతి వ్యక్తి అనుకుంటున్నాడు నా జీవితంలో ఆనందం ఎక్కడా, అతను చూడు ఎంత ఆనందంగా ఉన్నాడో, అతనికి చూడు ఎంత ఆస్తుందో, ఆస్తి ఉంటే ఆనందంగా ఉంటుంది, ఆవిడ చూడు ఎంత అందంగా ఉందో, అందం ఉంటే ఆనందంగా ఉండొచ్చు, ఎక్కడ ఆనందంగా ఉన్నాను, అతను చూడు ఎంత ఆచారభావుడిగా ఉన్నాడో, అలా ఉంటే ఆనందంగా ఉండొచ్చు, నేను ఎలా ఉంటాను. ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తిని చూసి అదుంటే ఆనందం, ఇదుంటే ఆనందం అనుకుంటాడు, తన దగ్గర అది లేదని బాధపడుతుంటాడు. ఒకసారి ఆలోచించాడు, అసలు విషయం ఏంటో తెలుసా, నీ దగ్గర ఏది లేదో చూడబాకు, ఏది ఉందో చూడు. అవునా లేదా, నిన్ను పుట్టించింది ఎవరు, నిన్ను పుట్టించిన నీ సృష్టికర్త నిన్ను పుట్టించాడు, నువ్వు ఇలా ఉండాలి అని నిర్ణయించింది ఎవరు, సృష్టికర్తన దైవం, దేవుడు నిన్ను ఇలా ఉండాలని నిర్ణయించినప్పుడు నువ్వు అలా ఉండడం మంచిదనే కదా. ఆనందం అక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే ఎక్కడ ఆనందం ఉండదు, నువ్వు ఎక్కడ ఉన్నావో నువ్వు ఎలా ఉన్నావుడో అక్కడే ఆనందాన్ని చూడాలి, అది హ్యాపీనెస్.